Hello dear aspirants, I am D. Ananta Ramakrishna, physics faculty, teaching general studies for many years. Ee roju manam how to prepare for physics with respect to general studies and with respect to competitive exams gurinchi telusukundam. Right, so గ్రూప్ 4 నుంచి మొదలు పెడితే సివిల్స్ వరకు మీరు అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్లలో జనరల్ సైన్స్ అనే విభాగం కింద మనం ఫిజిక్స్ చదువుతాం. సో ఇన్ ఎనీ క్వశ్చన్ పేపర్ అండర్ జనరల్ స్టడీస్, జనరల్ స్టడీస్లో 15% ఆఫ్ జనరల్ స్టడీస్ క్వశ్చన్ పేపర్ విల్ డెఫినెట్లీ కన్సిస్ట్ జనరల్ సైన్స్ క్వశ్చన్స్. సో జనరల్ సైన్స్లో ఏమేమి వస్తాయి? సో జనరల్ సైన్స్లో వచ్చేసి యూ విల్ గెట్ ఫిజిక్స్, భౌతిక శాస్త్రం అంటాం తెలుగులో, నెక్స్ట్ కెమిస్ట్రీ, రసాయన శాస్త్రం, నెక్స్ట్ బయాలజీ, వీటితో పాటు సైన్స్ అండ్ టెక్నాలజీ. సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ రిలేటెడ్ టు కెమిస్ట్రీ, బయాలజీ అండ్ ఫిజిక్స్ ఆల్సో. బట్ మోస్ట్ ఆఫ్ ది సైన్స్ అండ్ టెక్నాలజీ మనం చూసేది ప్రస్తుత ప్రపంచంలో ఎక్కువ ఫిజిక్స్ మీదనే ఆధారపడి ఉంటుంది. సో ఒక 100 మార్కుల ప్రశ్నపత్రంలో మీరు కనీసం 5 మినిమం ఫిజిక్స్ ప్రశ్నల్ని, కనీసం ఒక 5 ఎస్ఐఎన్టీ క్వశ్చన్స్ని మీరు చూడగలుగుతారు. ఎస్ఐఎన్టీ క్వశ్చన్స్ అన్నీ రెండింటి మీద ఆధారపడతాయి. ఒకటేమో కరెంట్ అఫైర్స్, రెండవదేమో మనకున్న బేసిక్ ప్రిన్సిపల్స్. ఈ మధ్య జరిగిన సివిల్స్ ఎగ్జామ్లో కనుక మీరు కొన్ని క్వశ్చన్లు చూస్తే డైరెక్ట్ ఫిజిక్స్లో నుంచి కూడా మనం ఒక 3 ప్రశ్నల్ని చూడవచ్చు. మన నిత్య జీవితంలో మన చుట్టూ ఏం జరుగుతుంది అన్న దాని మీదనే క్వశ్చన్ పేపర్ సెట్టర్ కాన్సన్ట్రేట్ చేసి ఒక ప్రశ్నను ఫ్రేమ్ చేస్తారు. మీరు ఇంట్లోకి వెళ్ళగానే మీకు ఎన్నో అంశాలు కనిపిస్తాయి. ఉదాహరణకు మీకు ఇంట్లోకి వెళ్ళగానే ట్యూబ్ లైట్ కనిపిస్తుంది. ట్యూబ్ లైట్ లోపల ఏ రకమైన కిరణాలు వెలువడతాయి? కాంతి కిరణాలు, అతినీల లోహిత కిరణాలు, పరారుణ కిరణాలు, ఎక్స్ కిరణాలు, ఇట్లాంటి క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. అది చూడగానే మనం ట్యూబ్ లైట్లో నుంచి ఏమొస్తుంది? లైట్ వస్తుంది కాబట్టి కాంతి కిరణాలు అని ఆన్సర్ పెట్టి రావచ్చు. దట్ ఈజ్ రాంగ్ ఆన్సర్. మనకు తెలుసు కంపాస్, ఇప్పుడు ఉన్న మోడర్న్ ఆండ్రాయిడ్ ఫోన్స్లో మన కంపాస్ కూడా ఉంటుంది, టు నో ద డైరెక్షన్, ఉత్తరం ఎటు దక్షిణం ఎటు తెలుసుకోవడానికి. అలాగాక పూర్వం మనకు మ్యాగ్నెట్ ఉండేది, అంటే దిక్చూచి అంటాం మనం కంపాస్. దిక్చూచి ఎలా ఉంటుంది అంటే ఒక దారంతో లేదా ఒక పిన్నుపై చిన్న అయస్కాంతం అటు ఇటు తిరిగే విధంగా ఉంటుంది. ఈ అయస్కాంతం ఎప్పుడూ నార్త్ సౌత్ డైరెక్షన్ని చూపిస్తుంది. ఇదైనా ఎందుకు నార్త్ సౌత్ డైరెక్షన్ చూపిస్తుంది అని క్వశ్చన్ వేయచ్చు. అందుకోసమే అయస్కాంతానికి పేరు దిక్చూచి. సో ఫిజిక్స్ ఎందుకు చదవాలి? ఎందుకంటే మన నిత్య జీవితంలో సాంకేతికతను ఏదైతే ఉపయోగిస్తున్నామో వాటన్నింటికి మూలం ఫిజిక్సే. మీ చేతిలో ఉండే సెల్ ఫోన్, మీరు వాడే కంప్యూటర్లు, ల్యాప్టాప్లు, టీవీలు, మీరు ఇంట్లోకి వెళ్ళగానే టీవీ ముందు కూర్చొని రిమోట్ కంట్రోలర్తో ఆడుతుంటారు, ఛానళ్ళు చేంజ్ చేస్తూ. రిమోట్ కంట్రోలర్ నుంచి ఏ రకమైన కిరణాలు వెలువడతాయి క్వశ్చన్ ఇచ్చు. రిమోట్ కంట్రోల్ నుంచి వచ్చే కిరణాలను టీవీ ఏ రకంగా అబ్జార్బ్ చేసుకొని నీవు దానికి అప్పగించిన పనిని, అంటే వాల్యూమ్ పెంచడం, ఛానల్ చేంజ్ చేయడం చేస్తుంది, దాని ఎనుకున్న ఎఫెక్ట్ ఏంటి అని ఒక క్వశ్చన్ ఇచ్చు. సివిల్స్ ఎగ్జామ్లో మనం ఈ మధ్యకాలంలో 2-వీలర్ వెహికల్స్ నుంచి 4-వీలర్స్, వీధి దీపాలు, ఇంట్లో లైట్లన్నీ ఎల్ఈడి బల్బులు వచ్చేసాయి. సో లేటెస్ట్ సివిల్స్ ప్రిలిమినరీలో లైట్ ఎమిటింగ్ డయోడ్ అంటాం ఎల్ఈడి బల్బు మీద ఒక ప్రశ్న వచ్చాయి.
దీని మనకు వీధి దీపాల్లో కనిపించే సోడియం ల్యాంప్ తో కంపేర్ చేసి క్వశ్చన్ అడిగాడు. సోడియం ల్యాంప్ అంటే కొంత yellow color లో మనకు కాంతి వస్తుంటుంది. ఈ విధమైన క్వశ్చన్లు రావచ్చు. సో నిత్య జీవితంలో మన చుట్టూ జరిగేదంతా ఫిజిక్స్ తో ఎక్కువ ముడిపడి ఉంటుంది. ఫిజిక్స్ అన్నింటి గురించి చదువుతుంది, ఒక ప్రాణం గురించి తప్ప. సో ప్రాణం గురించి చదివేది బయాలజీ, ఇంకా మిగతా అన్నింటి గురించి చదువుతుంది. దానికి ఇది అది అనే తారతమ్య భేదాలు ఏమి లేవు. ఇప్పుడు మీకు ఉదాహరణకు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళారనుకోండి. డాక్టర్ మెడలో స్టెతస్కోప్ కనిపిస్తుంది. ఎన్నోసార్లు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్లలో ఈ క్వశ్చన్ వేశాడు, స్టెతస్కోప్ ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది. మనం ఎక్స్రే ప్లాంట్ లేని లేదా ఎక్స్రే ల్యాబు ఎక్స్రే పరికరం లేని మనం ఆసుపత్రిని మనం మన నిత్య జీవితంలో ఊహించలేము. ఎక్స్రేస్ను ఆధారంగా చేసుకొని వచ్చే నెక్స్ట్ది సిటీ స్కాన్, కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ అంటాం. దాని మీద క్వశ్చన్ రావచ్చు, ఎంఆర్ఐ మీద క్వశ్చన్ రావచ్చు. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే మనకు జ్వరం చూడడానికి పాతకాలం పాదరసం థర్మామీటర్, కానీ ఇప్పుడు ఈ మధ్య ఇట్లాంటివి వచ్చాయి ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్స్. మనం ఇప్పుడు ఈ కోవిడ్ పాండమిక్లో మనం బోగానే ఎంట్రెన్స్లోనే మన బాడీ టెంపరేచర్ను కొలవడానికి ఇన్ఫ్రారెడ్ థర్మామీటర్ గన్స్ వాడుతున్నారు. దాని మీద క్వశ్చన్ రావచ్చు. సో నిత్య జీవితంలో మనకు ఎన్నో క్వశ్చన్లు అడగడానికి అవకాశం ఉంది. N95 మాస్క్ పనిచేయడంలో ఉన్న ఫిజిక్స్ సూత్రం ఏంటి అని కూడా క్వశ్చన్ రావచ్చు. సో ప్రతిదానిలో ఫిజిక్స్ ఉంది. సో ఫిజిక్స్ లేని చోటు ఫిజిక్స్ లేని అంశము అంటూ లేదు. కాబట్టి మీరందరూ దీని మీద దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. సో ఫిజిక్స్ ఈజ్ ఎ మస్ట్. సో ఫిజిక్స్ బేసిక్స్ వస్తేనే మీరు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎక్కువ క్వశ్చన్లకు మీరు ఆన్సర్ చేయగలుగుతారు. మరి ఫిజిక్స్లో ఏమేం టాపిక్స్ చదవాలి? ఫిజిక్స్లో మీరు కనీసం 8 నుంచి 10 టాపిక్స్ చదవాలి. ఫిజిక్స్ ఈజ్ మెయిన్లీ బేస్డ్ ఆన్ 2 థింగ్స్. వన్ ఈజ్ ఎనర్జీ, ఎనర్జీ అంటే శక్తి. ఇంకొకటి మ్యాటర్, మ్యాటర్ అంటే పదార్థం. సో ఫిజిక్స్ మొత్తం ఈ 2 అంశాలతోనే ముడిపడి ఉంటుంది. సో మీరు ఈ 2 అంశాలకు సంబంధించి చదవాల్సి ఉంటుంది. శక్తికి సంబంధించి మనం వివిధ రూపాలు చూస్తాం. సో శక్తికి సంబంధించిన వివిధ రూపాల్లో మనం చదవాల్సింది ధ్వని. సో సౌండ్, ద స్టడీ ఆఫ్ సౌండ్ ఈజ్ కాల్డ్ అకాస్టిక్స్. అట్లానే కాంతి, కాంతికి సంబంధించిన శాస్త్రాన్ని ఆప్టిక్స్ అంటాం. ఇలా విద్యుత్తు, ఇలానే అయస్కాంతత్వం. సో ఇట్లాంటి అంశాలు చదవాల్సి ఉంటుంది. రైట్, ఇవి ఎగ్జాంపుల్స్ ఫర్ ఎనర్జీ. నేను చెప్పేది శక్తి వివిధ రూపాల్లో లభ్యమవుతుంది. సో ప్రధానంగా ఫిజిక్స్ శక్తి యొక్క రూపాంతరాలను చదువుతుంది. సో శక్తి ఎక్కడుంటుంది? ఎక్కడైతే ద్రవ్యరాశి ఉంటుందో అక్కడ శక్తి ఉంటుంది, అంటే పదార్థం. అదే మనకు ఐన్స్టీన్ ఫేమస్ ఈక్వేషన్ చెప్తాడు, E=mc² వేర్ ఎమ్ ఇస్ మాస్, సి ఇస్ స్పీడ్ ఆఫ్ లైట్. సో అకార్డింగ్ టు ఐన్స్టీన్ ఈక్వేషన్, ఐన్స్టీన్ సూత్రం ప్రకారం శక్తి ద్రవ్యరాశులు ఒకేదాన్ని సూచిస్తాయి. అంటే దీని అర్థం ఏంటి? శక్తి నుంచి ద్రవ్యరాశిని పొందొచ్చు, ద్రవ్యరాశి నుంచి శక్తిని పొందొచ్చు, వాటి మధ్య తేడాన్ని చూడడానికి లేదు అని ఐన్స్టీన్ చెప్తాడు. సో పదార్థమే శక్తిగా మారుతుంది, శక్తే పదార్థంగా మారుతుంది. సో ప్రపంచం ఈ 2 నిర్మితమైంది. శక్తి మనకు ఏ రూపంలో వస్తుంది? ముఖ్యంగా కాంతి రూపంలో వస్తుంది. సూర్యుడి నుంచి మనకు కాంతే వస్తుంది, ఉష్ణం కూడా వస్తుంది, కానీ మనకు ఎక్కువ కాంతి రూపంలో, వికిరణాల రూపంలో వస్తుంది. సో అయస్కాంతత్వం, ఉష్ణము, ఇవన్నీ మనం వివిధ అంశాల కింద చదవాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం సైన్స్ అండ్ టెక్నాలజీ చూస్తుంటాం. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎక్కువ భాగం మనకు డిఫెన్స్ మీద ఎక్కువ క్వశ్చన్లు అడుగుతాడు, 2వది స్పేస్ మీద అడుగుతుంటాడు. సో డిఫెన్స్లో వచ్చేసి మనకు మిసైల్స్, వీటిని మనం తెలుగులో క్షిపణులు అంటాం. సో క్షిపణి పనిచేయడంలో ఏ సూత్రం ఉంటుందంటే ఫిజిక్సే ఉంటుంది. రాకెట్, క్షిపణి అన్నది చిన్న తరహా రాకెట్. రాకెట్ ఏమో అంతరిక్షంలోకి వెళ్తుంది, చిన్న తరహా రాకెట్ అయిన క్షిపణి ఏమో భూమి మీదనే కొన్ని 100లు లేదా 1000 కిలోమీటర్ల దూరంలో వెళ్ళి పడుతుంది.
రాకెట్ కి క్షిపణికి తేడా ఏంటి అంటే రాకెట్ ఎక్కువ సామర్థ్యంతో ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి తీసుకొని వెళ్తే మిసైల్ ఒక చిన్న రాకెట్ క్షిపణి ఒక చిన్న రాకెట్ ఏ అణుబాంబును లేదా ఇతర విస్ఫోటక పదార్థాన్ని తీసుకెళ్తుంది అంతే తేడా బోత్ ఆర్ సేమ్ వీటన్నిటిలో దాగి ఉన్న ప్రిన్సిపల్ ఫిజిక్స్ सो प्रधान डिफेंस मन मिसाइल्स वस्ताई अट्लाने अटॉमिक एनर्जी इज रिलेटेड टू एटम बॉम्ब्स एटम बॉम्ब को संबंधी क्वेश्चन अद अटॉमिक एनर्जी दी मन आधुनिक भौतिक शास्त्र में चलत प्रधान साइंस एंड टेक्नोलॉजी अड़ता साइंस एंड टेक्नोलॉजी इंकोक प्रधानमैन अंश स्पेस अंतरिक्ष अंतरिक्षा की संबंधी राइट सो अंतरिक्ष मैं ये रकम सैटलाइट पंपतना सैटलाइट ये विधा पे उपग्रहा कक्ष में प्रवेश पेटे राकेट एमें मैं उपग्रह एमेम उठाई मन ट्रांसपांडर अटा ट्रांसमीटर अं रेस्पांडर दट इज कॉल्ड ट्रांसपांडर सो वीटन फिजिक्स उबी साइंस एंड टेक्नोलॉजी की बेसिस फिजिक्स मन कंप्यूटर्स अदे मन आईटी रंगम इनफॉर्मेशन टेक्नोलॉजी कंप्यूटर्स लेजर्स इप्पुडु मन को लेजर चिकित्सा नुंचि मोदलु पेडिते लेजर तो एन्नो उन्नायि लिडार लिडार इज अ टेक्नोलॉजी यूज्ड बाय इवन अवर गवर्नमेंट्स आल्सो इंक्लूडिंग तेलंगाणा गवर्नमेंट टू डू एरियल सर्वे सो इट्लांटिवन्नी मनकु रकरकालु उंटायि अट्लाने राडार सोनार इवन्नीटिनी चदवडानिकि बेसिक फिजिक्स डायरेक्ट फिजिक्स क्वेश्चन राकपोवच्चु अभी तेलिस्ते इवि तेलिसे अवकाश राडार सोनार राइट इला एन्नो अंशाल्लो फिजिक्स चूस्तारु इप्पुडु ई मध्य कोत्तगा वच्चिंदि रोबोटिक्स रोबोटिक्स अट्लाने इंकोक अंशं नानो टेक्नालजी सो नानो टेक्नालजी అన్న పదం మీకు తెలియాలి అంటే నానో అంటే ఏంటో తెలియాలి నానో అన్నది ఫిజిక్స్ లో వచ్చే ఒక పదం నానో ఇండికేట్స్ 10 టు ది పవర్ ఆఫ్ -9 మీటర్ ఇది మనం ప్రమాణాలలో చదువుతాం వాట్ డు యు మీన్ బై నానో నానో ఇస్ ఎ నంబర్ హౌ మచ్ స్మాల్ ఇట్ ఇస్ ఎంత చిన్నది 0.000 ఇలా 8 జీరోలు పెట్టి 1 పెట్టారు నానో టెక్నాలజీ అంటే ఏంటి ఉదాహరణకి ఈ పెన్ ఉంది దీని యొక్క పరిమాణాన్ని నేను తగ్గిస్తూ ఈ ఇన్నో వంతుకు తగ్గిస్తే అంటే 10^9 వంతుకు తగ్గిస్తే దీని యొక్క ధర్మాలన్నీ విభిన్నంగా మారిపోతాయి భయంకరంగా మారిపోతాయి ఉదాహరణకు ఒక పిల్లిని తీసుకొని దాని సైజు నేను ఏదో ఒక రకంగా తగ్గిస్తూ ఓ చీమ సైజుకు తీసుకొని వస్తే పిల్లి యొక్క లక్షణాలన్నీ మారిపోతాయి అది నానో టెక్నాలజీ నానో టెక్నాలజీ అప్లికేషన్స్ ఏంటి అంటే నానో టెక్నాలజీని ఉపయోగించుకొని ఇప్పుడు మందులు తయారైతున్నాయి ఉదాహరణకు నాకు చెయ్యి నొప్పి ఉంది అనుకోండి చెయ్యి నొప్పి తగ్గించుకోవడానికి నేను ఒక మాత్ర వేసుకోవాలి టాబ్లెట్ ఈ మందు నా శరీరంలోకి ఎంటర్ అయ్యి అన్ని శరీర అవయవాలను అది డిస్టర్బ్ చేసే అవకాశం ఉంది ప్రధానంగా పెయిన్ కిల్లర్ అది గుండె మీద ప్రభావం చూపించొచ్చు కాలేయం మీద ప్రభావం చూపించొచ్చు ఇంకేదన్నా చేయొచ్చు కానీ నానో టెక్నాలజీ నీ ఉపయోగించుకొని తయారైన మందు వేసుకుంటే అది నాకు ఎక్కడ నొప్పిందో అక్కడికి వెళ్ళే అవకాశం సో ముఖ్యంగా ఒక క్యాన్సర్ పేషెంట్ కు నానో టెక్నాలజీ ఆధారంగా మందులు తయారైతున్నాయి నానో టెక్నాలజీ ఆధారంగా తయారైన సెట్ ఎన్ని రోజులైనా ఉతకాల్సిన అవసరం లేకుండా తయారు చేయొచ్చు నానో టెక్నాలజీ ఆధారంగా తయారైన సెట్ వేసవిలో చల్లగా శీతాకాలంలో వెచ్చగా ఉండేటట్టుగా కూడా తయారు చేయొచ్చు సో దీని మీద ఇంకా పరిశోధన జరుగుతుంది మీకు ఇంకా సూపర్ కండక్టివిటీ అని వస్తది సూపర్ కండక్టివిటీ అతివాహకత్వం ఇది విద్యుత్తులో అవుతాం మనం సూపర్ కండక్టివిటీ ఆధారంగా మాగ్లెవ్ అనే సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ పని చేస్తాయి జపాన్ చైనాలు ఇట్లాంటి మాగ్లెవ్ సూపర్ ఫాస్ట్ ట్రైన్లు తయారు చేస్తున్నాయి నీకు మాగ్లెవ్ సూపర్ ఫాస్ట్ ట్రైన్ గురించి నీకు అవగాహన రావాలంటే నీకు విద్యుత్ బ్యాక్గ్రౌండ్ తెలిసి ఉండాలి విద్యుత్తులో ఏం తెలిసి ఉండాలి సూపర్ కండక్టివిటీ సూపర్ కండక్టివిటీ అంటే ఎప్పుడైతే ఒక పదార్థం యొక్క విద్యుత్ నిరోధం 0 అవుతుందో దాన్ని సూపర్ కండక్టర్ అంటారు ఇది క్లియర్ రైట్
ఈ మాగ్లేవ్ ట్రైన్ యొక్క పూర్తి పేరు ఏంటి అని కూడా మనకు ఒక క్వశ్చన్ రావచ్చు. మాగ్లేవ్ అంటే మ్యాగ్నెటికల్లీ లెవిటేటెడ్ ట్రైన్. వాట్ డూ మీన్ బై లెవిటేషన్? లెవిటేషన్ అంటే గాల్లో తేలడం, దట్ ఈస్ లెవిటేషన్. సో మ్యాగ్లేవ్ సూపర్ ఫాస్ట్ ట్రైన్స్ ఎలా ఉంటుంది అంటే ఈ ట్రైన్ యొక్క పట్టాలకు తాకకుండా కొన్ని ఇంచుల పైన ట్రైన్ ప్రయాణిస్తుంది. కాబట్టి ఇది చాలా ఫాస్ట్గా వెళ్తుంది, 500 కిలోమీటర్ పర్ అవర్, అంత స్పీడ్, అంతకంటే ఎక్కువ. జపాన్ మోర్ దాన్ 600 కిలోమీటర్ పర్ అవర్ తయారు చేస్తుంది. అంటే ఒక గంటలో 500 కిలోమీటర్లు వెళ్తే మీరు మీ యొక్క ప్రయాణ సమయం ఎంత హాయిగా ఉంటుంది, ఎంత తగ్గిపోతుంది, సుఖవంతంగా సాగుతుంది. సో దీని అనుకున్న బ్యాక్గ్రౌండ్ తెలియాలి అంటే మీరు ఫిజిక్స్ చదవాల్సింది, రైట్? సో ఫిజిక్స్లో మనం ఏమేం టాపిక్లు చూస్తాం, ఏమేం చదవాలి ప్రధానంగా? అంటే నిజానికి సిలబస్ లేదు, మీరు ఎన్డీఏ ఎగ్జామ్ కానీ, యూపీపీఎస్సీ ఎగ్జామ్స్ కానీ, ఏపీపీఎస్సీ ఎగ్జామ్స్ కానీ, టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్ కానీ, జనరల్ సైన్స్ కింద ఆ విభాగంలో మనకిచ్చే సిలబస్ ఏంటి అంటే నిత్య జీవితంలో మీతో అనుసంధానమైన అంశాలకు సంబంధించిన సైన్స్ అంశాలు అంటాడు, అంతే. మనమే సిలబస్ను డివైడ్ చేసుకుంటాం. నేను మీకు ఇంతకుముందే చెప్పాను, మనం ఫస్ట్ టాపిక్గా ధ్వని చదువుతాం. మనకు తెలుసు ధ్వని అంటే నేను మాట్లాడడం, మీరు వినడం, ఇవి ధ్వని తరంగాలు. సో ధ్వని ఎలా ఉత్పత్తి అవుతుంది, ఎలా ప్రసరిస్తుంది, ధ్వని ఏ ధర్మాలని పాటిస్తుంది, ధ్వని ప్రయాణించాలంటే నీకేం కావాలి, ధ్వని ఎక్కడ వేగంగా ప్రయాణిస్తుంది, ఎక్కడ నిదానంగా ప్రయాణిస్తుంది, ధ్వని ఎక్కడ ప్రయాణించదు, ఇట్లాంటివన్నీ తెలియాలి. సో ధ్వనికి సంబంధించిన శాస్త్రం అకౌస్టిక్స్ అని చదివాం మనం. ఈ అకౌస్టిక్స్ కింద మనం ఏం చదవాలి, ధ్వనికి ఎలాంటి యానకం కావాలి? ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ కాల్డ్ మీడియం. ఈజ్ మీడియం నెసెసరీ ఫర్ ది ప్రాపగేషన్ ఆఫ్ సౌండ్ వేవ్స్ ఆర్ నాట్, అది తెలిసి ఉండాలి. వై మీడియం ఈజ్ నెసెసరీ ఫర్ సౌండ్, వై నాట్ మీడియం ఈజ్ నెసెసరీ ఫర్ ద ప్రాపగేషన్ ఆఫ్ లైట్. లైట్కి అవసరం లేదు యానకం, కానీ ధ్వనికి కావాలి. ఎందుకు కావాలి అది మనం చదువుతాం. మీరు ఇందులో ధ్వని తరంగాల రూపంలో ప్రయాణిస్తుంది, వేవ్స్ అంటాం. ఏంటి వేవ్ అంటే, వేవ్స్కి ఏమేమి లక్షణాలు ఉంటాయి, దాని లక్షణాలు ఏంటి, ఒక తరంగాన్ని ఇంకొక తరంగంతో ఎలా విడివిడిగా మనం వాటి యొక్క లక్షణాలను చూడొచ్చు. సో తరంగం అనగానే మీకు వేవ్ లెంత్ వస్తుంది, ఫ్రీక్వెన్సీ వస్తుంది, యాంప్లిట్యూడ్ వస్తుంది, వెలాసిటీ వస్తుంది, ఫేజ్ వస్తుంది, ఇవన్నీ చదవాలి. తరంగాలు ఎన్ని రకాలు మనం చూస్తాం ప్రపంచంలో, హౌ మెనీ టైప్స్ ఆఫ్ వేవ్స్ ఆర్ దేర్, వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ నిత్య జీవితంలో మొత్తం మీ చుట్టూ తరంగాలే ఉన్నాయి, కాకపోతే కనిపించవు. సెల్ ఫోన్ల నుంచి వచ్చేది కూడా తరంగమే, మనం కనిపించని అదృశ్య కాంతి అంటాం. సో ధ్వనుల్లో రకాలు, ఎన్ని రకాల ధ్వనులు ఉంటాయి, మనం వేటిని వింటాం, వేటిని వినం, వినడానికి కండిషన్ ఏంటి, నువ్వేం వింటావు, నీ పక్కకే ఉండే నీ సాధు జంతువు కుక్క ఏం వింటుంది, ఒక గబ్బిలం ఏం వింటుంది, అవన్నీ మనం చదువుతాం. సో ధ్వని యొక్క లక్షణాలు ఏంటి అంటే ఒక తరంగం యొక్క లక్షణాలు అంటే నా వాయిస్ యొక్క లక్షణం, స్వరం యొక్క లక్షణం అంటాం. నా గొంతు కీచుగా ఉందా, గాంభీర్యంగా ఉందా, ఇట్లాంటి లక్షణాలు దాని ఎన్నుకున్న కారణాలు చదువుతాం. నెక్స్ట్ అనునాదం అంటాం, అనునాదం వెరీ వెరీ ఇంపార్టెంట్. రెజోనెన్స్, రెజోనెన్స్ అంటే ఏంటి, దాని అప్లికేషన్స్ ఏంటి, మనకు దీని అప్లికేషన్ చూస్తాం. ఒక ఏమంటాం, బ్రిడ్జ్ పైన, ఒక రోడ్ బ్రిడ్జ్ కానీ ఇంకేదన్నా బ్రిడ్జ్ పైన కానీ సైనికులు కవాతు చేస్తే బ్రిడ్జ్ కూలిపోతుంది ఎందుకు అన్నదానికి జవాబు అనునాదం, అది మనం చదువుతాం. అతిధ్వన్లు, అల్ట్రాసోనిక్ సౌండ్ వేవ్స్, అతిధ్వన్ల యొక్క అప్లికేషన్స్, అనువర్తనాలు. సో బేసిక్ ప్రిన్సిపల్ చదువుతాం, దాని యొక్క అప్లికేషన్ చదువుతాం, దాని యొక్క అప్లికేషన్స్, ఇప్పుడున్న లేటెస్ట్ ట్రెండ్స్ టు కవర్ కరెంట్ అఫైర్స్, టు కొర్రిలేట్ విత్ కరెంట్ అఫైర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు కోవిడ్ నడుస్తుంది. సో కోవిడ్ ఎంతో సైన్స్ అండ్ టెక్నాలజీని వాడుతుంది, అందులో ఫిజిక్స్ సూత్రాలు మనకి ఇంపార్టెంట్. ఈజ్ దిస్ క్లియర్, రైట్? సో ప్రతినాదం, రివర్బరేషన్ అంటాం. డాఫ్లర్ ఎఫెక్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డాఫ్లర్ ఎఫెక్ట్ ఓన్లీ సౌండ్లోనే ఉంటుందా, లైట్లో కూడా ఉంటుందా, దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి? మనకి ఈ మధ్య మనం రోడ్డు మీద హాయిగా బండి మీద స్పీడ్గా 90-100 వెళ్తాం,
మనం ఇంటికెళ్ళేసరికి మనకు ఒక శ్రీముఖం వస్తుంది నోటీస్ యు సర్పాస్ దిస్ స్పీడ్ లిమిట్ సో యు హావ్ టు పే 1100 రూపీస్ యు హావ్ టు పే 1300 రూపీస్ సో పోలీసుల దగ్గర ఉండే స్పీడ్ గన్ పనిచేయడంలో ఈ డాఫ్లర్ ఎఫెక్ట్ పనిచేస్తుంది నేను ఇంత ముందే చెప్పాను స్టెతోస్కోప్ ఏ విధంగా పనిచేస్తుందంటే ఈ సూత్రంతో పనిచేస్తుంది ఇలా సౌండ్ కింద మనం ఎన్నో అంశాలను చదువుతాం సో దిస్ ఇస్ ద ఫస్ట్ టాపిక్ నౌ వాట్ ఇస్ ద సెకండ్ టాపిక్ హౌ టు ప్రిపేర్ ఫర్ ద సెకండ్ టాపిక్ అసలు ఏ ప్రిపరేషన్ అయినా మీరు ఎలా చేయాలి అంటే బేస్డ్ ఆన్ టెక్స్ట్ బుక్స్ రిలేటెడ్ టు స్కూల్ ముఖ్యంగా ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవాలి మీకు అంత ఓపిక ఉండకపోవచ్చు ఎన్సీఆర్టీ పుస్తకాలన్నీ మీరు క్రోడీకరించుకోలేకపోవచ్చు అంశాలను సో అవన్నీ మేము చేస్తాం అవన్నీ మేము చేయగలం కాబట్టి మీరు సొంతగా ప్రిపేర్ కావాల్సిన అవసరం లేకుండా ఈ క్లాసులు ఉంటే సరిపోతుంది రైట్ సో సెకండ్ టాపిక్ ఈజ్ లైట్ అదే లైట్ ఎనర్జీ ద స్టడీ ఆఫ్ లైట్ ఈస్ కాల్డ్ ఆప్టిక్స్ రైట్ సో కాంతి అంటే మన కాంతి లేకపోతే ప్రపంచం లేదు కళ్ళు ఎంత బాగున్నా చీకట్లో ఏం కనిపించవు ఎందుకంటే అక్కడ చీకటి ఉంది అంటే దాని అర్థం కాంతి లేదు కాంతి లేకపోతే నేను మీకు కనిపించను మీరు నాకు కనిపించరు మన ఇద్దరికి కళ్ళు బాగా పనిచేస్తుంది మనకేమి ఉపయోగం రాదు రైట్ సో కళ్ళు ఉపయోగపడని సందర్భం ఏదంటే కాంతి లేని సందర్భం రైట్ సో కాంతిలో ఏమేమి చదువుతాం కాంతి జనకాలు ఎన్ని రకాలు సహజసిద్ధమైన కాంతి ఏది కృత్రిమమైన కాంతి ఏది కాంతికి కూడా కొన్ని ధర్మాలు లక్షణాలు ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాంతి లక్షణాలలో మనకి ఎన్నో వస్తాయి ఒకటి పరావర్తనం దీని ఇంగ్లీష్లో రిఫ్లెక్షన్ అంటాం వక్రీభవనం రిఫ్రాక్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పరావర్తనంలో మనం మిర్రర్స్ చూస్తాం దర్పణాలు రకరకాల దర్పణాలు నెక్స్ట్ వక్రీభవనంలో మనం చూస్తాం లెన్సెస్ మీ కళ్ళ జోడు కూడా ఒక లెన్సే దీని యొక్క అప్లికేషన్స్ ఏంటి నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఇలా మనం రకరకాలు చూస్తాం టోటల్ ఇంటర్నల్ రిఫ్లెక్షన్ సంపూర్ణాంతర పరావర్తనం పరిక్షేపణం స్కాటరింగ్ అంటాం ఆకాశం ఎందుకు నీలి రంగులో ఉంటుంది ఉదయించే సూర్యుడు అస్తమించే సూర్యుడు ఎందుకు రంగు మారుంటాడు వాటిని ఇది వివరిస్తుంది సబ్బులు షాంపులు పేస్టులు రకరకాల రంగుల్లో ఉంటాయి మనం సబ్బు రంగును చూసి కొనుక్కుంటాం అది ఎంత పని చేస్తుందో మనకు తెలియదు పేస్ట్ రంగును చూసి కొంటాం షాంపూ రంగును చూసి కొంటాం కానీ వాటి నురగ మాత్రం ఉంటుంది ఈ రంగు ఎక్కడికి వెళ్ళింది అది మనకు సందేహం వస్తుంది దాన్ని పరిక్షేపణం వివరిస్తుంది ఇంగ్లీష్లో స్కాటరింగ్ అంటాం ఇట్లానే విక్షేపణం ధ్రువణము వ్యతికరణము వివర్తనము ఇట్లాంటి రకరకాల ధర్మాలను మనం ఇందులో చదువుతాం అవి కాంతి యొక్క ధర్మాలు దృక్సాధనాలు ఆప్టికల్ ఇన్స్ట్రుమెంట్స్ సో మైక్రోస్కోప్ టెలిస్కోప్ లాంటివి మన కన్ను కూడా ఒక దృక్సాధనం మనకు ఒక సాధనం ఇట్ ఈస్ అన్ ఇన్స్ట్రుమెంట్ ఈ వీడియో రికార్డ్ చేస్తున్న కెమెరా కూడా ఒక దృక్సాధనమే సో అవి ఎలా పనిచేస్తాయి దాన్ని చదవచ్చు మీ కన్నును మీరు ఒక కెమెరాతో పోల్చొచ్చని చిన్నప్పుడు పుస్తకాలలో చదివి ఉంటారు కెమెరాలో ఏ భాగం కన్నులో ఏ భాగాన్ని పోలి ఉంటుంది ఇట్లాంటి క్వశ్చన్ పరారుణ వికిరణాలు ఇన్ఫ్రారెడ్ రేస్ ఓన్లీ పరారుణ వికిరణాలు కాదు ఎక్స్రేస్ మొత్తం 7 రేస్ ఇంక్లూడింగ్ విజిబుల్ లైట్ కాంతి తరంగాలతో పాటు కనిపించిన 6 రకాల తరంగాల్లో పరారుణ వికిరణం ఒకటి సో 1+6 ఇందులో చదువుతాం మనం అదే కటకాలు అంటే లెన్సెస్ దృశ్యతంతువు దీన్ని ఆప్టికల్ ఫైబర్ అంటారు సో ఆప్టికల్ ఫైబర్ దేని మీద ఆధారపడి పనిచేస్తుంది ఆప్టికల్ ఫైబర్ యొక్క ఉపయోగం ఏంటి ఇప్పుడున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇంటర్నెట్ సేవలు ఇంత ఫాస్ట్గా అభివృద్ధి చెందడానికి కారణం ఏంటంటే దృశ్యతంతువు మన ఆపరేషన్లు లాప్రోస్కోపీ ఎండోస్కోపీ కోతలేని ఆపరేషన్లు అంటే చిన్న మినిమల్లీ కట్ చేసి దాన్ని ఏమంటారంటే ఇన్వేజివ్ టెక్నిక్స్ అంటారు సో దానిలో దృశ్యతంతువులు వాడుతున్నారు ఇప్పుడు లేటెస్ట్ ఆపరేషన్స్ అన్ని ఇట్లాంటి గొప్ప దృశ్యతంతువును ఒక ఇండియన్ కనిపెట్టాడు ఆయన ఎవరు అని క్వశ్చన్ వస్తుంది అది మనం చదువుతాం మనకు తెలియదు అది అంత ఫేమస్ కాదు ఆయన రైట్
సో కాంతి సిద్ధాంతాలు, కాంతి ఒక చోట నుండి ఇంకో చోటుకి ఎలా వెళ్తుంది, ఒక ఆయన తరంగంగా వెళ్తుంది అన్నాడు, ఒక ఆయన చీమల దండు మాదిరి కణాల రూపంలో వెళ్తుంది అన్నాడు. అలా కాంతి సిద్ధాంతాలు రకరకాలుగా ప్రతిపాదించబడ్డాయి. ఒకతను న్యూటన్, ఒకతను హైగన్స్, ఒకతను ప్లాంక్, ఇలా వేరు వేరు, ఇంకొకతను మ్యాక్స్వెల్. ఇవన్నీ ఇంపార్టెంట్. ఈయన ఏం చెప్పాడు, ఆయన ఏం చెప్పాడు, ఈయన దానిలో లోపం ఏంటి, ఇంకొక ఆయన చేసిన సవరణ ఏంటి. అంతే కదా, ఒక సిద్ధాంతం ఎప్పుడు మరుగునబడి ఇంకోటి వస్తుంది, దీనిలో లోపాలను సవరించి ఇంకొకతను చెప్తే ఇంకో సిద్ధాంతం, ఇందులో లోపాలను చెప్తే ఇంకొక సిద్ధాంతం. అలా డెవలప్ అయింది సైన్స్. రిఫైన్మెంట్ థియరీ ఈజ్ ఆల్వేస్ రిఫైన్డ్. ఇట్స్ అ డైనమిక్ సబ్జెక్ట్. ఫిజిక్స్ ఈజ్ అ డైనమిక్ సబ్జెక్ట్. వాట్ డూ మీన్ బై డైనమిక్ సబ్జెక్ట్? ద వన్ విచ్ ఆల్వేస్ చేంజెస్. మార్పుకు లోనయ్యేదానే మనం డైనమిక్ సబ్జెక్ట్ అంటాం. మనం కూడా కాలానికి అనుగుణంగా మారుతుండాలి. మారితేనే లేటెస్ట్ ట్రెండ్స్లో నువ్వు బ్రతకగలుగుతావు. రంగులు రకాలు, మన జీవితమే రంగులమయం. ఒక పెన్ను కొన్నా, ఒక పిన్ను కొన్నా, ఇంకేది కొన్నా మనం దానికి ఉన్న రంగును చూసే కొంటాం. చిన్నపాటి దువ్వెన కొన్నా నాలుగు రకాల రంగులు చూస్తాం, చెప్పులు కొన్నా నాలుగు రకాల రంగులు చూస్తాం, డ్రెస్సులు అయితే చెప్పనక్కర్లేదు. సో కలర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో కలర్ అంటే ఏంటి, కలర్ ఎక్కడి నుంచి వచ్చింది, అవన్నీ మనం దానిలో చదువుతాం. నేను ఇంతకుముందే చెప్పాను, అతి నీల లోహిత కిరణాలు, అల్ట్రావైలెట్ రేస్, నిజానికి ఇవన్నీ ఒకటే టాపిక్ కింద చదువుతాం. ప్రతిబింబం ఇట్స్ ఎ ఇమేజ్. టైప్స్ ఆఫ్ ఇమేజెస్, ఎన్ని రకాలుగా ప్రతిబింబాలు ఏర్పడతాయి, ప్రతిబింబ లక్షణాలు ఏంటి, రియల్ ఇమేజ్, వర్చువల్ ఇమేజ్, దేన్ని రియల్ అనాలి, దేన్ని వర్చువల్ అనాలి, రైట్. లేజర్ నేను చెప్పాను ఇంతకుముందే, లేజర్ కూడా ఒక రకమైన కాంతి. మరి దృశ్యకాంత, అదృశ్యకాంత, లేజర్ యొక్క ఉపయోగాలు ఏంటి, నేను కంటి ఆపరేషన్లు, మీ కళ్ళజోడు ఇంతలాగుంది, మందంపాటి గ్లాసెస్ వాడుతున్నారు, మీకు ఆ కళ్ళద్దాలు ధరించడం కొంత ఎబ్బెట్టుగా ఉండొచ్చు. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ బ్యూటిఫికేషన్, నువ్వు అందంగా కనిపించాలని అనుకుంటే కళ్ళజోళ్ళు తీసేయాలి, తీసేస్తే నీకు కనిపించదు. కానీ లేజర్ చికిత్సతోని మన యొక్క కంటి లోపల చిన్న ఆపరేషన్ చేసుకొని బయట ఎలాంటి కళ్ళజోడు వాడాల్సిన అవసరం లేకుండా కూడా లేజర్స్ యొక్క ఉపయోగం. మున్ముందు వచ్చే యుద్ధాలు లేజర్ కాంతిని ఉపయోగించి చేస్తున్న యుద్ధాలుగా ఉండొచ్చు. అంటే ఇలా ఒక లేజర్ కాంతిని ఇలా సైనికుల మీద ఒకసారి ఇలా ఒక రెండు సార్లు లేజర్ గన్తో ఇలా తిప్పితే అక్కడ ఉన్న వాళ్ళందరి యొక్క గుండెలకు తూట్లు పడి చనిపోయే అవకాశం. అది లేజర్ యొక్క గొప్పతనం. సో విల్ స్టడీ ఆల్ దీస్ థింగ్స్ అండర్ ది టాపిక్ కాల్డ్ లైట్. అండ్ ద థర్డ్ టాపిక్ ఈజ్ మ్యాగ్నెటిజం, అయస్కాంతత్వం. నేను ఇంతకుముందే చెప్పాను, దిక్చూచి ఎందుకు ఉత్తర దక్షిణాలనే చూపించాలి. మ్యాగ్నెటిక్ థెరపీ ఉంది. నీ శరీరంలో మ్యాగ్నెటిజం ఉందా, భూమిలో అయస్కాంతత్వం ఉందా, దానివల్ల నీకేమైనా ఉపయోగం ఉందా అని తెలుసుకోవచ్చు. సో అవన్నీ అయస్కాంతత్వంలో చదువుతాం. మనం చిన్నప్పుడు అయస్కాంతం తీసుకొని ఒక పిన్ను తీసుకొని ఇది ఇది ఆకర్షిస్తుంది వికర్షిస్తుంది అని చదువుకుంటాం. ఒక అయస్కాంతం తీసుకెళ్ళి మట్టిలో వేసి దానికంతా ఇనుప రజన అతుక్కొని వెళ్తే మళ్ళీ ఒక వైట్ పేపర్ని దాన్ని అంతా మొక్కజొన్న కంకి ఒలిచినట్టుగా ఒలిచి మళ్ళీ దాన్ని మట్టిలో వేసి ఆడుకొని ఉంటాం. వాటి అన్నింటిలో ఫిజిక్స్ ఉంటుంది. సో అయస్కాంతాలు ఎన్ని రకాలు ఉంటాయి, అయస్కాంతం ఎలా తయారవుద్ది, అట్లాంటివన్నీ చదువుతాం. అయస్కాంతం యొక్క ధర్మాలు మనందరికీ తెలుసు. అయస్కాంతం అనగానే ఆకర్షిస్తుందని ఇది ఒకటే అనుకుంటారు. అయస్కాంతానికి ఒక ఆకర్షణ ధర్మం లేదు, దిశాధర్మం ఉంది. ఇంతకుముందు చెప్పాను, ఇట్ ఆల్వేస్ షోస్ నార్త్ అండ్ సౌత్. ప్రేరణ ధర్మం ఉంది, ప్రేరేపిస్తుంది, దాన్ని ఇంగ్లీష్లో ఇండక్షన్ ప్రాపర్టీ అంటారు. అయస్కాంతం యొక్క మరొక ధర్మం ద్విధ్రువ ధర్మం. ద్వి అంటే రెండు, ధ్రువాలు, రెండే ధ్రువాలు ఉంటాయి. అంటే దీన్ని ఇంగ్లీష్లో డైపోల్ అంటారు. అయస్కాంతానికి రెండు ధ్రువాలు ఉంటాయి. ఎందుకు రెండు ధ్రువాలు ఉంటాయి, ఆ అయస్కాంతాన్ని రెండు ముక్కలు చేస్తే ఉత్తరం దక్షిణం వేరైద్దా, దీని పేరు ఉత్తరం ఎందుకు, దీని పేరు దక్షిణం ఎందుకు, ఎలా వచ్చింది ఆ పేరు, అవన్నీ చదువుతాం. అయస్కాంత పదార్థాలు, రకాలు, ఉపయోగాలు అంటే అప్లికేషన్స్ ఆఫ్ మ్యాగ్నెటిజం ఒక రకంగా చెప్పాలంటే. అయస్కాంతత్వాన్ని ఎలా తీసేయచ్చు, ఒక పదార్థానికి అయస్కాంతత్వాన్ని ఎలా ఆపాదించవచ్చు, రకాలేంటి, ఏది మంచి అయస్కాంతం, ఇవన్నీ మనం చదవచ్చు. సహజ అయస్కాంతాలు ఏవి, కృత్రిమ అయస్కాంతాలు ఏవి, కృత్రిమ అయస్కాంతాలు మీరు ఎక్కడెక్కడ ఉపయోగిస్తున్నారు,
ఒక మామూలు లౌడ్ స్పీకర్లో అయస్కాంతం ఉంటుంది, ఒక కాలింగ్ బెల్లో అయస్కాంతం ఉంటుంది, మీ టెలిఫోన్ రింగ్లో అయస్కాంతత్వం ఉంటుంది. ఇవన్నీ మనం చదువుతాం అండర్ మ్యాగ్నెటిజం. నెక్స్ట్ ఫోర్త్ టాపిక్ ఈజ్ ఎలక్ట్రిసిటీ. ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ టాపిక్. యూ క్యాంట్ ఇమాజిన్ యువర్ లైఫ్ వితౌట్ ఎలక్ట్రిసిటీ. ఒక గంట కరెంటు లేకపోతే మీరు కింది స్థాయి రాజకీయ నాయకుల నుంచి దేశస్థాయి రాజకీయ నాయకుని విమర్శించే స్థాయికి వెళ్తారు. మీకు ఒక గంట కరెంటు సరఫరా ఆగిపోతే, ఎన్నో ట్రైన్లు ఆగిపోతాయి, ఎన్నో పరిశ్రమలు ఆగిపోతాయి. దీని వెనుకున్న కృషి అంత ఫిజిక్స్ది. ఒక రెండు రోజులు వర్షాల వల్లనో తుఫాన్ వల్లనో మీకు కరెంటు లేక స్తంభాలు కూలిపోయి ఏదో విరిగిపోయి ఇంకేదో తీగలు తెగిపడితే మీరు ఎంత ఇబ్బంది పడతారో మనందరికీ తెలిసింది. సో ఎలక్ట్రిసిటీ మనకు విద్యుత్తులో కూడా రకాలు ఉంటాయి. ఒకటి ఏసీ కరెంట్ అంటాం, ఒకటి డీసీ కరెంట్ అంటాం. ఏసీకి డీసీకి తేడా ఏంటి? అతివాహకత్వం నేను ఇంతకుముందు చెప్పాను, సూపర్ కండక్టివిటీ. దీని యొక్క అప్లికేషన్స్ ఏంటి? దీన్ని ఎక్కడెక్కడ వాడతాం? దీన్ని ఎవరు కనిపెట్టారు? రైట్. సో ఓం నియమం ఫిజిక్స్లో బేసిక్ ప్రిన్సిపల్, బేసిక్ లా, ఓమ్స్ లా అంటారు. ఓమ్స్ లా దేని దేని మధ్య సంబంధాన్ని తెలియజేస్తుంది? కరెంటుకు వోల్టేజ్కి మధ్య సంబంధాన్ని సూచిస్తుంది. సో ఐ ఈజ్ ప్రపోర్షనల్ టు వి అని చెప్తాం, ఇక్కడ నుంచి ఐ ఈజ్ ఈక్వల్ టు వి బై ఆర్ అని చెప్తాం. ఇవన్నీ డీటెయిల్గా చదవాలి. రెసిస్టెన్స్ అంటే విద్యుత్ నిరోధం ఆధారంగా పదార్థాలు ఎన్ని రకాలు, అందులో ఒకటి సూపర్ కండక్టర్, ఆర్డినరీ కండక్టర్, ఇన్సులేటర్, సెమీ కండక్టర్. సెమీ కండక్టర్తోనే ఇప్పుడు ఆధునిక ఎలక్ట్రానిక్స్ అంతా పనిచేస్తుంది. అవన్నీ చదువుతాం. ఘటం అంటే సెల్. బ్యాటరీస్, టైప్స్ ఆఫ్ బ్యాటరీస్, రీఛార్జబుల్ ఉంటాయి, నాన్ రీఛార్జబుల్ ఉంటాయి, యూజ్ అయిన త్రో, ఇవన్నీ మనం చదువుతాం. ప్రాథమిక ఘటం, గౌణ ఘటం అంటే ఏంటి, వాటి మధ్య తేడాలు ఏంటి. విద్యుత్ యొక్క అప్లికేషన్స్ ఉంటాయి, అందులో ఒకటి ఎలక్ట్రోప్లోయిటింగ్, దీని విద్యుత్తు ఆధారంగా విద్యుత్ శక్తితో రసాయన శక్తిలో మార్పులు తేవడం, దీని వోల్టామీటర్ అంటాం. అవన్నీ చదువుతాం. విద్యుత్ ప్రసరణ ఫలితాలు అంటే విద్యుత్తు ఒక నిరోధం ద్వారా వెళ్తే వేడెక్కుతుంది, అదే విద్యుత్ హీటర్. ఒక తీగ చుట్ట ద్వారా వెళ్తే దాని చుట్టూ అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరుస్తుంది, దాన్ని ఎలక్ట్రోమ్యాగ్నెట్ అంటాం. ఇలా ఎన్నో రకరకాల విద్యుత్ దర్శిని, ఎలక్ట్రోస్కోప్, ట్రాన్స్ఫార్మర్. మీరు ఏ మూల చివరికి వెళ్ళినా వీధుల్లో కనిపిస్తుంది ట్రాన్స్ఫార్మర్. ఏ సూత్రం మీద ఆధారపడి పనిచేస్తుంది? ఎందుకు ట్రాన్స్ఫార్మర్ వాడాలి? ప్రతి అపార్ట్మెంట్లో ఒక ట్రాన్స్ఫార్మర్ ఉంటుంది, ఎందుకు ఉండాలి? అవన్నీ మనం దీనిలో చదువుతాం. ఇంకా ఇవే టాపిక్స్ కావు, కొన్ని ఎగ్జాంపుల్స్ అంతే. ఇంకా చాలా టాపిక్స్ చదవాల్సి ఉంటుంది. ద బిగ్గెస్ట్ చాప్టర్ ఈజ్ ఎలక్ట్రిసిటీ. ఎలక్ట్రిసిటీలో కూడా మనకు రకరకాలు చదువుతాం. స్థిర విద్యుత్ చదువుతాం, ప్రసార విద్యుత్ చదువుతాం, విద్యుత్ అయస్కాంతత్వం చదువుతాం, అవన్నీ చదువుతాం. రైట్. సో అండర్ టాపిక్ నెంబర్ 4 వి స్టడీ ఆల్ దోస్ థింగ్స్. నెక్స్ట్ 5th, హీట్ అండ్ థర్మోడైనమిక్స్. సో హీట్ అండ్ థర్మోడైనమిక్స్, థర్మోడైనమిక్స్ అంటే ఏంటి, ఉష్ణము అంటే ఏంటి, ఇవన్నీ చదువుతాం. ఉష్ణోగ్రత అంటే ఏంటి? దెర్ ఈజ్ ఎ లాట్ ఆఫ్ డిఫరెన్స్ బిట్వీన్ హీట్ అండ్ టెంపరేచర్. నీ కడుపు చల్లగా ఉండ అంటాం, వాని ఒళ్ళు గాలిపోతుంది అంటాం. అవన్నీ మన నిత్య జీవితంలోని పదాలు. దానికి ఫిజిక్స్ ఏం చెప్తుంది? ఎందుకు ఒక వస్తువు వేడిగా ఉంటుంది, ఒక వస్తువు చల్లగా ఉంటుంది? ఒక ముట్టుకోగానే ఇది వేడిగా అనిపిస్తుంది, ఒకటి ముట్టుకోగానే చల్లగా అనిపిస్తుంది. నీ స్పర్శలో అట్లాంటి అనుభవం కలగడానికి కారణం ఏంటి? ఏం జరుగుతుంది అక్కడ? అది ఫిజిక్స్ చెప్తుంది. సో ఉష్ణోగ్రత ఇంగ్లీష్లో టెంపరేచర్ అంటాం. మనం టెంపరేచర్ కొలిసేదాన్ని థర్మామీటర్ అంటాం. మనం ఒకే చూసేది ఒకటే ఒక రకమైన థర్మామీటర్ లేవు, ఎన్నో రకాల థర్మామీటర్లు ఉన్నాయి ప్రపంచంలో. ఏ థర్మామీటర్ ఏ రేంజ్ టెంపరేచర్ను కొలుస్తుంది, ఏ సూత్రం ఆధారంగా పనిచేస్తుంది, ఏ థర్మామీటర్ను ఎక్కడ వినియోగించాలి? జ్వరమానిని క్లినికల్ థర్మామీటర్ను తీసుకెళ్ళి నువ్వు ఇంకేమైనా కనుక్కోవచ్చు అంటే కనుక్కోరాదు. రైట్. అవన్నీ చదవాలి. ఉష్ణ వ్యాకోచం అంటాం. ఉష్ణోగ్రత మానాలు అంటే డిఫరెంట్ స్కేల్స్ ఆఫ్ టెంపరేచర్. అదే మనకు తెలుసు, డిగ్రీ సెల్సియస్, డిగ్రీ ఫారెన్హీట్, కెల్విన్, రైమర్, ర్యాంకైన్, ఫేమస్ ఇవే. ఇవి పాతకాలం, డిగ్రీ సెల్సియస్ అండ్ డిగ్రీ ఫారెన్హీట్, ఇది పాతకాలం. లేటెస్ట్ ఏంటి అంటే కెల్విన్ స్కేల్.
లార్డ్ కెల్విన్ అనే ఒక సైంటిస్ట్ పేరు మీద వచ్చింది సైన్స్ అండ్ టెక్నాలజీలో కెల్విన్ వాడతాం సెల్సియస్ వాడం ఫారెన్హీట్ వాడం రైట్ ఉష్ణ ప్రసారం ఉష్ణం ఒక చోట నుండి ఇంకొక చోటికి ఎన్ని విధాలుగా ప్రయాణిస్తుంది అసలు ఉష్ణం ఎలా ప్రయాణిస్తుంది దానికి ఏమైనా యానకం అవసరం లేదు ఏ పద్ధతిలో వేడి ఒక చోట నుండి ఇంకొక చోటికి వేగంగా వెళ్తుంది ఏ పద్ధతిలో నిదానంగా వెళ్తుంది ఉష్ణం వెళ్ళకుండా నువ్వు ఏం చేయొచ్చు ఉష్ణాన్ని బంధించొచ్చా ఉష్ణాన్ని బంధించొచ్చా ఇట్లాంటి క్వశ్చన్ విద్యుత్తును బంధించొచ్చా ఇట్లాంటి క్వశ్చన్ ఏది గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అంటే ఉష్ణాన్ని గాని విద్యుత్ గాని ఏది వేగంగా తీసుకెళ్తుంది సో అన్నింటికంటే ఉష్ణాన్ని గాని ఎలక్ట్రిసిటీని గాని బాగా తీసుకొని వెళ్ళే గుడ్ కండక్టర్ ఏది అంటే సిల్వర్ వెండి మరి ఉష్ణాన్ని విద్యుత్తును బాగా తీసుకొని వెళ్ళే సిల్వర్కు ఏం అంత గొప్ప లక్షణం ఏముంది అది మన అర్థమవుతాం రైట్ విశిష్ట ఉష్ణం దీని స్పెసిఫిక్ హీట్ అంటాం అన్నిటికంటే స్పెసిఫిక్ హీట్ దేనికి ఎక్కువ ఉంటుంది అంటే దేనికి ఎక్కువ ఉంటుంది ఊహించండి అన్నిటికంటే ఎక్కువ స్పెసిఫిక్ హీట్ ఉండేది వాటర్ నీరు నీటికి ఎక్కువ స్పెసిఫిక్ హీట్ ఉండడం వల్ల మనకు కొన్ని ఉపయోగాలు ఉన్నాయి అవన్నీ మనం దీనికి ఇద్దదవుతాం స్పెసిఫిక్ హీట్ ఏంటండి ఇంకా లేటెంట్ హీట్ అని ఒకటి ఉంటుంది లేటెంట్ హీట్ ను గుప్త ఉష్ణం అంటాం దాగి ఉండడం ఎక్కడ దాగి ఉంటుంది ఎప్పుడు దాగి ఉంటుంది ఎప్పుడు అది బయటికి వస్తుంది అవన్నీ అవుతాం ఉదాహరణకి మీరు చికెన్ మటన్ ఇంకేదైనా వెజిటేరియన్ అయితే ఇంకేదో ఫ్రై కూరలు చేసుకోవాలంటే నీళ్ళు ఎందుకు వాడాం ఆయిల్ ఎందుకు వాడాలి అట్లాంటివన్నీ ఫిజిక్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ప్రెజర్ కుక్కర్ మీద లేటెస్ట్ సివిల్స్ ప్రిలిమ్స్ లో ఒక క్వశ్చన్ అడిగాడు నేను మొన్న పేపర్ చూస్తే కనిపించింది ప్రెజర్ కుక్కర్ మనందరికీ తెలుసు దాదాపుగా అందరి ఇళ్లలో ఈ కాలంలో ప్రెజర్ కుక్కర్ ఉంటుంది ప్రెజర్ కుక్కర్ లేని ఇల్లు అంటూ లేదు క్వశ్చన్ చూస్తే చాలా గమ్మత్తుగా అనిపించింది ప్రెజర్ కుక్కర్ బాగా పనిచేయాలంటే నాకు రైట్ నౌ ఐ డోంట్ హ్యావ్ ద క్వశ్చన్ దీనికి రంధ్రం చిన్నగా ఉండాలి లేదా పెద్దగా ఉండాలి మూత బరువు ఎక్కువ ఉండాలి తక్కువ ఉండాలి ఏదో నాలుగు స్టేట్మెంట్లు ఇచ్చినట్టున్నారు కింద మంట అంటే టెంపరేచర్ ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా చాలా సందర్భాల్లో ప్రెజర్ కుక్కర్ ఎందుకు వాడాలి ప్రెజర్కు వంట త్వరగా కావడానికి మధ్య సంబంధం ఏంటి ఎందుకు ఉడుకుతుంది ఎందుకు ఉడకదు మటన్ చికెన్ లాంటివి ఉడికించాలనుకోండి మామూలు పాత్రలో పెట్టి ఉడికిస్తే గంట పట్టేది దీనిలో పది నిమిషాల్లో అయిపోతుంది 1, 2, 3, 4 అని విజిల్స్ లెక్క పెట్టేసుకొని ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తినేయడమే అది ఫిజిక్స్ ఇచ్చిన అడ్వాంటేజ్ ఇవన్నీ మీరు ఉష్ణోగ్రతలు చదువుతారు ఇంకొకటి ఉష్ణ వ్యాకోచం థర్మల్ ఎక్స్పాన్షన్ రెండు రైలు పట్టాల మధ్య ఖాళీ ఉంటుంది ఒక బ్రిడ్జ్ మీద బస్సు వెళ్తుంటే మీకు టక్ 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 సౌండ్ వస్తుంది ఎందుకు వస్తుందో మీ అందరికీ తెలుసు బిల్లలుగా అంటే మధ్యలో గ్యాపులుగా బ్రిడ్జ్ కట్టబడి ఉంటుంది మీరు మెట్రో ట్రైన్ చూడండి దానిలో వేసే దిమ్మెలు మధ్యలో ఖాళీ ఉంటుంది నిర్మాణం ఏకంగా ఉండదు మధ్యలో కట్ కట్ కట్గా ఉంటుంది ఎందుకు ఉంటుంది ఇవన్నిటిని మనం దీనిలో చూడొచ్చు క్వశ్చన్లు ఈజీ స్థాయిలో ఉండొచ్చు టఫ్ స్థాయిలో ఉండొచ్చు ఉదాహరణకు నాలుగు రకాల మెటల్స్తో తయారైన కప్పులు ఇవ్వచ్చు మీకు అన్నిట్లలో ఒకే సేమ్ టెంపరేచర్ ఉన్న టీ పోసాం దేనిలో టీ త్వరగా చల్లారుతుంది దేనిలో టీ నిదానంగా చల్లారుతుంది క్వశ్చన్ అడగచ్చు కప్పులో కాఫీ చల్లారడంలో ఏ రకమైన పద్ధతిలో అది ఉష్ణ ప్రసారం జరుగుతుంది అట్లాంటి క్వశ్చన్ అడగచ్చు సో నిత్య జీవితంలో ఏ క్వశ్చన్ అని అడగచ్చు శీతాకాలంలో మీరు బయటకు వెళ్ళొచ్చు ఎవరికైనా షేక్ హ్యాండ్ ఇస్తే అతని చేతులు ముఖ్యంగా ప్రధానంగా వేళ్ళు చల్లగా అనిపిస్తాయి ఎందుకు మీ చెవులను ముట్టుకోండి చల్లగా ఉంటాయి అవే ఎందుకు చల్లగా ఉంటాయి అడగచ్చు ఏ క్వశ్చన్ అని అడగచ్చు ప్రశ్న అడిగేవాడికి ఏదైనా అవకాశం ఉంది ఇవన్నిటి మీద గ్రిప్ ఎప్పుడు వస్తుంది అంటే మీకు సబ్జెక్ట్ మీద ప్రాథమిక నియమాలు సూత్రాల మీద మంచి గ్రిప్ ఉన్నప్పుడు పట్టు ఉన్నప్పుడే మీరు వీటిని చేయగలుగుతారు లేకపోతే చేయలేరు నెక్స్ట్ మెకానిక్స్
మెకానిక్స్ అంటే యాంత్రిక శాస్త్రం, వస్తువు యొక్క చలనాన్ని గురించి చదివే శాస్త్రం. యాంత్రిక శాస్త్రంలో ఇంకే ఉన్నాయి, డైనమిక్స్, కైనమెటిక్స్. యాంత్రిక శాస్త్రంలో మనం న్యూటన్ గమన నియమాలు చదువుతాం, చలన సమీకరణాలు చదువుతాం, వేగం అంటే ఏంటో చదువుతాం, త్వరణం అంటే ఏంటో చదువుతాం, ఇట్లాంటివన్నీ చదువుతాం, బలాలు ఎన్ని రకాలు చదువుతాం. నిత్య జీవితంలో నువ్వు చేసే పని, ఫిజిక్స్లో జరిగిన పనికి ఏమైనా సంబంధం ఉందో చదువుతాం, నీ సామర్థ్యం ఎంతో చదువుతాం, శక్తి అంటే ఏంటో చదువుతాం, అన్నీ చదువుతాం. దీనిలో ఫస్ట్ ప్రమాణము కొలత నుంచి మొదలు పెడతాం. ఇది ప్రమాణం అయి ఉండాలి. యూనిట్స్ యూనిట్స్ నేను ఇంతకుముందే చెప్పాను, నానో టెక్నాలజీ, నానో ఈజ్ ఎ నెంబర్, అది ప్రమాణమా కాదా? నానో మీటర్ ఉండొచ్చు, నానో యాంపియర్ ఉండొచ్చు, నానో సెకండ్ ఉండొచ్చు, ఇవన్నీ రావచ్చు. ఈ నానో కిలో, కిలో లీటర్ అనొచ్చా? నా దగ్గర 10 కిలోలీటర్ల పాలు ఉన్నాయి అనొచ్చా? అని రాదా? నా కిలో ఏంటి సార్, కిలో అంటే తూకం కదా సార్ అని అనుకోవచ్చు. ఈజ్ ఇట్ రైట్ ఆర్ రాంగ్? దట్ ఈజ్ ఎ క్వశ్చన్ దట్ యు హ్యావ్ టు ఆన్సర్. రైట్. కొలతలు, రకరకాల కొలతలు, ప్రమాణాలు. ప్రమాణాల్లో ఎస్ఐ పద్ధతి, సిజిఎస్ పద్ధతి, ఎఫ్విఎస్ పద్ధతి, ఇవన్నీ లేక వాడుకలో ఉన్న కొన్ని పద్ధతులు. ఫర్ ఎగ్జాంపుల్ ఎనర్జీ ఉందనుకోండి, శక్తి. శక్తికి ప్రమాణం ఏది? ఎస్ఐ ప్రమాణం. అంటే అంతర్జాతీయ ప్రమాణం ఏది అనగానే అందరు చెప్పేది జౌల్. దీన్ని జూల్ అనాలి యాక్చువల్గా, జూల్. సిజిఎస్ ప్రమాణం ఏది అన్నాం అనుకోండి, అందరు క్యాలరీ చెప్తారు. రాంగ్. క్యాలరీ సిజిఎస్ ప్రమాణం కాదు. క్యాలరీ అన్నది వాడుకలో ఉన్నది, కన్వెన్షనల్ ప్రమాణం. కానీ చాలా పుస్తకాల్లో ఇది ఉంటుంది, అది రాంగ్. ఇది క్లియర్? రైట్. ఇట్లా రకరకాలు న్యూటన్ గమన నియమాలు ఎన్ని ఉన్నాయి? 3 ఉన్నాయి. వాటి ఒక్కొక్క దాని యొక్క అనువర్తనం ఏంటి, అప్లికేషన్ ఏంటి? మనందరికీ తెలుసు న్యూటన్స్ థర్డ్లా తెలుసు అందరికీ, ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్. సెకండ్లా ఏంటంటే చెప్పలేరు. ఫస్ట్లా యొక్క గొప్పతనం ఏంటి చెప్పలేదు, సెకండ్లా యొక్క గొప్పతనం ఏంటి చెప్పలేదు. ఘర్షణ, ఫ్రిక్షన్ అంటాం, దీని యొక్క ఉపయోగం ఏంటి, దీన్ని ఎక్కడెక్కడ వాడతాం? ఫ్రిక్షన్ మనకు ఉపయోగమా, అవసరమా, అనవసరమా? అవసరమైతే ఏం అవసరం, అనవసరమైతే మరి దాన్ని ఎలా తగ్గించుకోవాలి? అవి బలాలలో రకాల్లో అపకేంద్ర బలం, అభికేంద్ర బలం. ఈ అపకేంద్ర అభికేంద్ర బలాలు ఎక్కడొస్తాయంటే వృత్తాకార చలనంలో వస్తాయి, సర్క్యులర్ మోషన్ అంటాం. పని, సామర్థ్యము, శక్తి, వర్క్ ఎనర్జీ అండ్ పవర్. పని అంటే ఏంటి, శక్తి అంటే ఏంటి, అవి రెండు సేమా, వేరు వేరా? పని వల్ల శక్తి వస్తుందా, శక్తి వల్ల పని వస్తుందా? శక్తి నిత్యత్వ నియమం అని కూడా ఒకటి చదువుతుంటాం, వెరీ వెరీ ఇంపార్టెంట్. నిత్యత్వ నియమాలు చాలా ఉంటాయి. శక్తి నిత్యత్వ నియమం, ద్రవ్యరాశి నిత్యత్వ నియమం, ద్రవ్య వేగ నిత్యత్వ నియమం, ఇవన్నీ చదువుతాం. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మూమెంటమ్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మూమెంటమ్, లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఛార్జ్. అసలు కన్జర్వేషన్ అంటే ఏంటి, నిత్యత్వం అంటే ఏంటి, అవన్నీ చదవాలి. అదే శక్తి నిత్యత్వ నియమం ఇక్కడ ఉంది. దాని యొక్క ఉపయోగాలు ఏంటి, అప్లికేషన్స్ ఏంటి? శక్తిలో రకాలు ఉంటాయి, అందులో ఒక రకమైనది గతే శక్తి, ఇది ఒకటే కాదు, ఇంకెన్నో వందల రకాల శక్తులు ఉన్నాయి మనకు. స్థితే శక్తి అని ఒకటి ఉంటుంది, గతే శక్తి. యాంత్రిక శాస్త్రంలో యాంత్రిక శక్తి అని దేన్ని అంటారు అని అంటే, యాంత్రిక శక్తి ఇజ్ ఈక్వల్ టు స్థితే శక్తి ప్లస్ గతే శక్తి. అవి చదవాలి. స్థితే శక్తి ఎప్పుడు వస్తుంది ఒక వస్తువు, గతే శక్తి ఎప్పుడు వస్తుంది, అవన్నీ మనం ఇందులో చదువుతాం. ఇవన్నీ చదవాలంటే మనకు మంచి గ్రిప్ ఉండాలి సబ్జెక్ట్ మీద. నెక్స్ట్ పదార్థము అని చెప్పాను, పదార్థాలు మనకి ఎన్ని రకాలు, ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలు. ఘన పదార్థాల ధర్మాలు ఏంటి, అవి చదువుతాం. ఇందులో లేదనుకోండి, ఘన పదార్థాల ధర్మాల్లో ముఖ్యంగా చదివేది స్థితిస్థాపకత, ఎలాస్టిసిటీ. ఇన్ ఇంగ్లీష్ ఇట్ ఇస్ కాల్డ్ ఎలాస్టిసిటీ. సాలిడ్స్, ద్రవాల్లో ఏం చదువుతాం, ద్రవాల్లో మనం ముఖ్యంగా చదువుతాం తలతన్యత చదువుతాం. ద్రవాలు ప్లస్ వాయువులు రెండు కలిపి చదివితే దాన్ని ఫ్లూయిడ్స్ అంటారు. ఫ్లూయిడ్స్ని ఇంగ్లీష్లో, సారీ తెలుగులో ప్రవాహి అంటారు. ప్రవహించే ధర్మం ఉండేవి రెండే, ద్రవాలు మరియు వాయువులు. ఈ ప్రవాహుల యొక్క ధర్మాలు ఏంటి అని అడగచ్చు క్వశ్చన్. అందులో ప్రధానంగా మనం చదువుతాం స్నిగ్ధత.
ఈ ఆర్కిమిడీ సూత్రం ఏం చెప్తుంది పాస్కల్ నియమం ఈ ప్రవాహి యొక్క ధర్మం వెరీ వెరీ సారీ బెర్నౌలి సిద్ధాంతం ప్రవాహి యొక్క ధర్మం పాస్కల్ నియమం కూడా ప్రవాహి ధర్మం ఎక్కువ ద్రవ పదార్థాలలో చూస్తుంటాం ద్రవ పదార్థాల్లో మనం రెండు చదువుతాం ఒకటేమో ఆర్కిమిడీ సూత్రం ఇంకొకటేమో పాస్కల్ నియమం బెర్నౌలి ఏమో ద్రవాలు ప్లస్ వాయువులకు చదువుతాం కేశనాలకి ఇట్స్ కాల్డ్ కెపిలారిటీ కెపిలారిటీ ఎలా ఉంటుంది కెపిలారిటీ యొక్క అప్లికేషన్స్ ఏంటి రైతు దుక్కి దున్నుతాడు పంటకు మొదలే ఎందుకు దుక్కి దున్నాలి శీతాకాలంలో వేసవికాలంలో వర్షాకాలంలో మీ ఇంటి యొక్క చెక్క తలుపులు కొంత లావుగా ఉబ్బుతాయి అప్పుడే సన్నగా అయిపోతాయి కొన్ని సీజన్లో మీరు తలుపులు మూస్తే అవి అందులో ఫిక్స్ కావు పట్టవు మీరు దాని మీద బలంగా ఫోర్స్ బలాన్ని అప్లై చేస్తే గాని ఆ తలుపులు మూయలేరు కొన్ని కాలాల్లో మధ్యలో ఖాళీలు కనిపిస్తాయి ఎందుకంటే అది కేశనాలకియత అవన్నీ మనం చదువుతాం ఈ పదార్థాలు సో మరి పదార్థాలు ఎన్ని రకాలు పదార్థం ఎన్ని స్థితులలో ఉంటుంది అంటే పదార్థం యొక్క స్థితులు అంటారు స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ పదార్థాలు మీకు తెలిసినవి ద్రవ పదార్థాలు ఘన పదార్థాలు లిక్విడ్స్ అండ్ సాలిడ్స్ ఇంకోటి వాయు పదార్థాలు ఇవి మూడేనా ఇంకొన్నాయా ఇవి కాక ఇంకొక రెండు ఉన్నాయి ఆ రెండు ఏంటో మనం చూస్తాం చెప్తున్నాను ఆ రెండు కూడా ఒకటి ప్లాస్మా ఇంకొకటి బోస్ ఐన్స్టీన్ కండెన్సేట్ వాటి ధర్మాలు ఏంటి చదువుతాం ఇవన్నీ పదార్థాల ధర్మాలు ఇందులో వాయువులు వాటి గురించి కూడా చదువుతాం ఆధునిక భౌతిక శాస్త్రం ఆధునిక భౌతిక శాస్త్రం అన్నది అది ఒక టాపిక్ కాదు అసలు యాక్చువల్గా అదొక మూడు టాపిక్ల కిందికి విభజించుకోవచ్చు ఒకటేమో పరమాణు భౌతిక శాస్త్రం దీని ఎయిత్ టాపిక్ అనుకోవచ్చు ఇంకోటేమో కేంద్రక భౌతిక శాస్త్రం నైన్త్ టాపిక్ అనుకోవచ్చు న్యూక్లియర్ ఫిజిక్స్ అంటాం ఇంగ్లీష్లో పరమాణు భౌతిక శాస్త్రం అటామిక్ ఫిజిక్స్ ఇంకొకటి అర్ధవాహక భౌతిక శాస్త్రం దీన్నే మనం సెమీ కండక్టర్ ఫిజిక్స్ అంటాం సెమీ కండక్టర్ ఫిజిక్సే ఇవి ఈ కాలంలో ఎలక్ట్రానిక్స్ అయిపోయింది ఈ ఎలక్ట్రానిక్స్ లేనిది మీరు ఎక్కడ ప్రపంచాన్ని ఊహించుకోలేరు సో పరమాణువులోని ప్రాథమిక కణాలు వివరాలు ఈ టాపిక్లో చదువుకోం ఎక్స్ కిరణాలు మనం అక్కడే చదివేస్తాం ఏది కాంతిలోనే చదివేస్తాం రేడియో ధార్మికత కేంద్రక చర్యలు కేంద్రక సంలీనం ఇవన్నీ దీనికి సంబంధించినవి దే ఆర్ రిలేటెడ్ టు న్యూక్లియస్ న్యూక్లియర్ ఎనర్జీ సో కేంద్రక సంలీనం ఎక్కడ చూస్తాం ఏ రకమైన బాంబులో చూస్తాం కేంద్రక విచ్ఛిత్తి ఎక్కడ చూస్తాం కేంద్రక సంలీనం న్యూక్లియర్ రియాక్టర్లో జరుగుతుందా జరగదా ఒక రేడియోధార్మిక వస్తువు అంటే ఏంటి రేడియోధార్మిక పదార్థం యొక్క అర్ధ జీవితకాలం ఏంటి ఈ అర్ధ జీవితకాలంలో మనం చదువుతాం కార్బన్ డేటింగ్ రేడియో కార్బన్ అంటే C14 అనే ఒక ఐసోటోప్ను ఉపయోగించి ఏదో రాజుల కాలం దొరికిన వస్తువు యొక్క వయస్సును నిర్ధారించవచ్చు అంతెందుకు డైనోసారస్ అన్ని వేల సంవత్సరాల క్రితం ఉంది అని ఎవరు చూశారు ఎవరు రికార్డు రాసి పెట్టలేదు దానికి డేట్ వేసి దాని పుట్టిన తేదీ మరణించిన తేదీ అవన్నీ ఎలా తెలుస్తాయంటే కార్బన్ డేటింగ్ ద్వారా తెలుస్తాయి అసలు ఈ భూమి ఎప్పుడు పుట్టింది భూమి పుట్టినప్పుడు ఏ మనిషి లేడు కదా అంటే దానిలో ఉండే రేడియో ఐసోటోప్స్ ఆధారంగా ఒక రాయిలో ఉండే యురేనియం రేడియో యురేనియం ఆధారంగా లేదా ఇంకా మిగతా టెక్నిక్ల ద్వారా మనం దాన్ని తెలుసుకోవచ్చు రైట్ కాంతి విద్యుత్ ఘటం అది దీనిలో చదువుతాం ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ కాంతి విద్యుత్ ఫలితం దీనికి ఐన్స్టీన్కు నోబెల్ బహుమతి వచ్చింది ఐన్స్టీన్కు నోబెల్ బహుమతి ఎందుకు వచ్చింది అనగానే అందరూ E=mc² అని చెప్తారు కానీ తప్పు అది కాదు దీనిలో ఇంకొక టాపిక్ ఇందులో కవర్ కాలేదు అదే ఇందులో టవర్ కాని టాపిక్ ఏదంటే ఎలక్ట్రానిక్స్ ఇంతకుముందు రాశాను అర్ధవాహక భౌతిక శాస్త్రం దీనిలో సెమీ కండక్టర్స్ ఎన్ని రకాల సెమీ కండక్టర్స్ ఉన్నాయి వాటి డోపింగ్ ఏంటి డయోడ్ అంటే ఏంటి ట్రాన్సిస్టర్ అంటే ఏంటి లైట్ ఎమిటింగ్ డయోడ్ అంటే ఏంటి ఇవన్నీ చదువుతాం కాబట్టి మనం బాగా గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటి అంటే
మనం నిత్య జీవితంలో జరుగుతున్న అంశాలను సైన్స్ తో జోడించి చదవాలి అప్పుడు మీరు సైన్స్ క్వశ్చన్లకు ఆన్సర్ చేయగలుగుతారు టెక్నాలజీ క్వశ్చన్లకు ఆన్సర్ చేయగలుగుతారు కరెంట్ అఫైర్స్ లో వచ్చే కొన్ని అంశాలు మీకు ఇది ఉపయోగపడే అవకాశం సో ఇది బాగా రావాలంటే ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవాలి సో అంత ఓపిక ఈ ప్రస్తుత పరిస్థితుల్లో చాలా మందికి ఉండట్లేదు కాబట్టి మీరు మాలాంటి వాళ్ళ యొక్క మెటీరియల్ మీద ఆధారపడాల్సిన అవసరం ఉంది మేం కూడా ఎక్క నుంచి ఇదంతా సమపార్జించామంటే ఎన్న పుస్తకాలను చదవడం వల్ల సో మీ అందరికీ ఇది ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను ఒక అవగాహన వస్తుందని ఆశిస్తున్నాను థాంక్యూ వెరీ మచ్